नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोज़ अंता बिजी उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टुकुंडा नॉन स्टॉप न्यूज़ प्रति रोज़ रात्रि 9 गंटलकु नेनु अनुश्री नेनु कार्तिक కూటమి పాలనలో ఇసుక దోపిడీపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు ఇసుక దోపిడీ వ్యవహారంలో దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరుందని దుయ్యబట్టారు గత ప్రభుత్వంపై నిందలు వేసి అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చేస్తున్నదేంటని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తుందా లభిస్తే ఎక్కడో చెప్పగలరా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవని ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని అన్నారు అసలు ఇసుక కొందామంటేనే వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఇప్పుడు రేటు రెండింతలు పెరిగిందన్నారు ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డబ్బు వేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా అని నిలదీశారు వైఎస్ జగన్ అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును నిలదీశారు భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా లేదా ఒకసారి చూడాలన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ కోటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డ్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా అని నిలదీశారు వైఎస్ జగన్ కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్ని రోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానివ్వకుండా పక్క అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్ళీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్ ఈ మోడస్ ఆపరాండికి సృష్టికర్త మూల పురుషుడు చంద్రబాబే అన్నారు ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీడిఎంసీకి అప్పగించారని ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారని 2 నెలలు కాకుండానే దాన్ని రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు చివరికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు మొత్తంగా ఆ 5 ఏళ్లలో 19 జీవోలు ఇచ్చారన్నారు వైఎస్ జగన్ ఈ నది ఆ నది అని లేకుండా ప్రతి చోట ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది సేమ్ టు సేమ్ అన్నారు అధికారంలోకి వచ్చి 4 నెలలైనా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదన్నారు పేరుకు ఉచిత ఇసుక అంటున్నారని మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు ఆయన ముఠా వల్ల ముఠా కొరకు ముఠా చేతుల మీదుగా నడుస్తుందన్నారు పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే దొంగచాటగా టెండర్లు పిలవడం నిజం కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువిచ్చింది మీ స్వార్థం కోసం కాదా అని ప్రశ్నించారు ఎవరిని టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డ మాట వాస్తవం కాదా అన్నారు అదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశామన్నారు దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా అటు వినియోగదారులకు సరసమైన ధరకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు వైఎస్ జగన్
రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుక 475 రూపాయలకి సరఫరా చేశామన్నారు. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికి ఇసుక రేట్లను ప్రకటించామన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఎస్కు మంత్రి కొండ సురేఖ వచ్చారు. అక్కడ సిఐ సీట్లో మంత్రి కూర్చున్నారు. అయితే నిన్న రేవూరి కొండ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కొండ సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను కొండ సురేఖ ప్రశ్నించారు. అదే సమయంలో కొండ సురేఖ వర్గీయులు పోలీస్ స్టేషన్కు వచ్చి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటుకు అలైబలై బీజం వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసిందన్నారు. ఈ అలైబలై కార్యక్రమానికి ప్రభుత్వమే తరలి వచ్చిందని గుర్తు చేశారు. అలైబలైకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న ఆలోచనతోనే 19 సంవత్సరాల క్రితం ఈ అలై బలై కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా వారు నిర్వహించడంతో తెలంగాణ ఉద్యమంలో జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఒక పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ అలై బలై ఒక స్ఫూర్తిగా పనిచేసింది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలై బలై కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అదే వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నాయకులు విమర్శించుకునే నేపథ్యంలో మాట్లాడే భాష సరిగ్గా లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. భాషను మార్చుకోకపోతే ప్రజలు అసహించుకుంటారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మతాల గురించి మాట్లాడేటప్పుడు లైన్ దాటవద్దన్నారు. ఉద్రేకభరితంగా మాట్లాడే వారికి స్వీయ నియంత్రణ అవసరమంటూ కౌంటర్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. ఈరోజు రాష్ట్రంలో మార్పులు వచ్చినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాజకీయ పార్టీల మధ్య అనేక రకాల మనస్పర్ధలు ఉన్నాయి. దీన్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఆఘాతం లేకుండా ఒక ఐక్యమత్యంతో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రోజు లోపించింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మధ్య ఈరోజు అనేక రకాలుగా మాటలతో మాట్లాడలేనటువంటి విధంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సమస్యల మీద విమర్శించుకోవచ్చు, ప్రజా సమస్యల మీద చర్చించుకోవచ్చు, కానీ ఉద్యమాలు కూడా చేయవచ్చు. కానీ భాష ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ భాష అంగీకార యోగ్యం కాదు. మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలలో అది రోజు రోజుకు క్షీణిస్తుంది. దీని అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్నటువంటి విధానము రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునే విధంగా, రాజకీయాలంటే ప్రజలు ఈసడించుకునే విధంగా ఈరోజు ఈ రకమైనటువంటి భాషలు మాట్లాడము ఏ మాత్రం ఎవరికి కూడా సమంజసం కాదు. కిషన్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడి వారు చెప్పినటువంటి మాటను 100% రాజకీయాల్లో భాష వేరే వాళ్లకు నష్టం కలిగించొద్దు అనేటువంటి భాషకు సంబంధించిన చెప్పినారు. తప్పకుండా భాష అనేది రాజకీయ పార్టీలో పరస్పరంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి దిశకు సంబంధించి ఉండాలి. కానీ భాష పూర్తిగా ఇబ్బంది పడే విధంగా ఉండొద్దని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు కూడా అన్ని పార్టీల్లో అటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తేవడానికి ఎవరెవరైతే ఉద్రేకంగా భాష లైన్ దాటి అది మతం కావచ్చు, రాజకీయం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మతపరంగా కూడా ఉద్రేకాలు కలిగించేటువంటి మాటలు కూడా కావచ్చు, అటువంటి అన్నిటినీ నియంత్రించే విధంగా స్వీయ రక్షణలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా అటువంటి ఒక ఎజెండాను కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత
తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యలో ఎటువంటి పరస్పర ఆరోపణ లోపల లైన్ మించొద్దు అనుకునేటప్పుడు తెలంగాణ ప్రశాంతంగా బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ సంబంధించినటువంటి గంగా జమున అనే విధానం ఉందో దాన్ని కాపాడుకోవడానికి పెద్దలు దత్తాత్రేయ గారు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవిని ఎలా ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రేవంత్ హయాంలో రాజ్యాంగం ఖూని అవుతోందన్నారు. అసలు పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఆయన. ఇక పిఎస్సి చైర్మన్ పదవి సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామని తెలిపారు. 12 మందిని ఒకరి తర్వాత ఒకరిని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవటం అదేమైనా రాజ్యాంగబద్ధంగా ఉండేనా? ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అన్ని ఉదాంతాలను దృష్టిలో పెట్టుకొని వారు చేసింది కనుక వీళ్ళు కూడా మాలాగానే చేస్తారు అనే ఆలోచనతో పోతా ఉన్నారు తప్ప దీంట్లో ఏ విధమైన రాజ్యాంగ విరుద్ధంగా చేసే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా చేయలేదు. కులగణన విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో చేసిన కులగణన రిపోర్ట్ ఏమైంది? ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించారు బండి సంజయ్. కులగణన పేరుతో చేస్తున్న ఖర్చులు అన్ని ఫేక్ అంటూ విమర్శించారు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా కులగణన పేరుతో మళ్ళా సర్వే పేరుతో ఎందుకు ఇవాళ 150 కోట్ల రూపాయలు కేటాయించడం? అంటే మనుషుల కులాలు మారినాయా? మనుషుల కుటుంబ సభ్యులు మారిరా? ఏం తేడా అయింది ఇవాళ? సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టకపోవడంలో కేసీఆర్ ఆలోచన ఏంది? ఇలా మీకుంటుంది ఇది రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందమేంది? కాబట్టి అంతా కూడా ఒక ఫేక్, ఇదంతా కూడా ఫేకే. తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల నేతలు వేరువేరుగా మధుసూదనాచారిని అభినందించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మధుసూదనాచారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మధుసూదనాచారిని సాల్వాతో సత్కరించారు. ఏపీలో మద్యం షాపులపై పెత్తనం కోసం టీడీపీ నేతలు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎవ్వరూ దరఖాస్తులు వేయకుండా అడ్డుకున్న నేతలు ఇప్పుడు మద్యం షాపుల నిర్వాహకులను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. తన నియోజకవర్గంలో ఎవరు మద్యం షాపులు దక్కించుకున్నా తనకు 35% కమిషన్ ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేశారు. కేవలం మద్యం షాపులే కాదు, పేకాట కేంద్రాల నుంచి కూడా తనకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అని హెచ్చరించారు. ఎవరు రావడా? లే నువ్వు పెట్టుకోరు అంగడి బాగా. ఎవడన్నా పెట్టనే 15 పైసలు మండలానికి 15 పైసలు ఇవ్వాల్సిందే, పెట్టుబడి ఉండదు. నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరన్నా చేసుకోండి, 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలను తీసుకోవడాన్ని తప్పుబట్టారు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సునీల్ కుమార్ పెట్టిన పోస్టులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు. అర్థం కాని వాళ్ళు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చదవాలని ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గుగ్గిల శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. టీడీపీ గూండాల బెదిరింపులు తట్టుకోలేకే బీసీ నాయకుడైన శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. శ్రీను కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ భరోసా ఇచ్చారు.
పర్మిషన్ లేకుండానే ఒక బీసీ నాయకుడిగా ఎవరైతే ఎదుగుతున్నారో ఉగ్గల శ్రీనివాసరావు గారు, ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన ఆ వ్యక్తిని ఈరోజు అన్ని విధాలుగా హింసించి కేవలం తన ముందే వాళ్ళిద్దరి కొడుకులు ముందే వాళ్ళ తల్లిని బూతులు మాట్లాడి ఆమె గురించి చెడుగా మాట్లాడి ఆమెని కొట్టబోయి ఇవన్నీ చేస్తే మనస్తాపం చెంది భయపడి ఈరోజు ఆ గొగ్గిల శ్రీను గారు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడలపై అత్యాచార ఘటన సంచలనం రేపెత్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 5 నిందితులు కాగా 4 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా నిందితుల్లో 3 మైనర్లే ఉన్నట్టు తెలిపారు. వీరంతా పలు కేసుల్లో నిందితులుగా ఉండి గతంలో జైలుకు కూడా వెళ్ళొచ్చినట్టు గుర్తించారు. ఇక మైనర్లు గంజాయికి అలవాటు పడిన బ్యాచ్గా అనుమానిస్తున్నారు పోలీసులు. దూపుర నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దుర్మార్గమైన ఘటన జరిగిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం దురదృష్టకరమన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిజంగా ఇది చాలా దారుణం, చాలా దురదృష్టకరం. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది అయిన బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన సంఘటన జరిగినా కూడా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టుగా లేదు. ఈ రోజు కూడా, నిన్న జరిగినా కూడా, ఈ రోజు కూడా హోమ్ మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గారు గాని, స్థానిక మంత్రి గాని, బాలకృష్ణ గారు గాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు గాని అక్కడికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కలుషిత నీరు తాగి ఊరు ఊరంతా వాంతులు విరోచనాలు చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సంజీవన్ రావు పేటలో చోటు చేసుకుంది. గత 3 50 మంది అస్వస్థతకు గురికాగా 2 ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనపై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేక కలుషిత నీరు తాగితే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో అని భయంతో వణికిపోతున్నారు. అమలాపురంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో విషాదం జరిగింది. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు రీసౌండ్ తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు దక్కలేదు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక మృతుడు బండారులంకకు చెందిన పప్పుల వినయ్ కాగా దసరా ఉత్సవాల్లో మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. అర్ధరాత్రి 12 మాలమల్లేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడ్డారు. కర్రల సమరంలో 100 పైగా గాయాలయ్యాయి. 100 వరకు తీవ్రంగా గాయపడ్డారు. 5 పరిస్థితి విషమంగా ఉంది. నిప్పురవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వస్తున్న స్విఫ్ట్ కారులో మంటలు చెలరేగాయి. షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో పొగలు వస్తుండగా డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రి ఎరుపు వర్ణంతో శోభను సంతరించుకుంది. దుర్గమ్మ దర్శనానికి భవానీ భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లు నిండిపోయి ప్రత్యేక కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. దుర్గమ్మ దర్శనానికి భవానీ మాలధారులతో పాటు సాధారణ భక్తులు అధికంగా తరలివచ్చారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కొండపై వరకు పెద్ద ఎత్తున బారులు తీరారు అమ్మవారి భక్తులు. విజయనగరంలో నిర్వహించిన ఉత్సవాలు పండుగ శోభను తెచ్చాయి. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ అయోధ్య మైదానం వరకు కోలాహలంగా సాగింది. కోలాటాలు, బిందెల నృత్యం, కర్రసాము, విచిత్ర వేషాలు, వివిధ జానపద కళారూపాలు, ఒంటెలు, గుర్రాల విన్యాసాలు అలరించాయి. ఇక ఈ ఉత్సవాల్లో సుమారు 55 బృందాలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. దీని ద్వారా దేశం అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగంగా సమర్థవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వివిధ ఆర్థిక ప్రణాళికలకు బహుళ మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను అందించడం కోసం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ను 2021 అక్టోబర్ 13న అమల్లోకి తీసుకువచ్చారు. గతిశక్తి దేశంలో రైల్వే, రోడ్లు, ఓడరేవులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుందన్నారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రి సహా దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు తమ సంఘీభావం ప్రకటించి మోకమ్ముడి రాజీనామా చేశారు. ఇక తాజాగా మరో 77 మంది వైద్యులు రాజీనామాకు సిద్ధమైనట్టు ప్రకటించారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వసతి రిజిస్ట్రార్కు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఇక అక్టోబర్ 14 వరకు గడువు ఇస్తున్నామని, ఈలోగా డిమాండ్లు పరిష్కరించకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే జూనియర్ డాక్టర్లు ప్రకటించిన రాజీనామాలు చెల్లవని, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వ్యక్తిగత రాజీనామాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలోని భావన పారిశ్రామిక వార్డులోని సెక్టర్ 3లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మొత్తం 16 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో డ్రైవర్లెస్ కార్లో మంటలు చెలరేగాయి. ఓ ఫ్లైఓవర్పై ఉండగా కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే మంటల్లోనే ఆ కారు ముందుకు కదులుతూ వెళ్ళి, దీంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి పరుగులు పెట్టారు. మంటలు అంటుకున్న కారు వేగంగా వెళుతూ రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టింది. చివరకు డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. మంటల్లో తగలబడుతూ వెళుతున్న కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడే ఉన్న వారంతా ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరగగా ఇవాళ ఎలాంటి మార్పులు లేవు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర పెరిగి 71,200 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 77,650 దగ్గర స్థిరపడింది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కేజీ వెండి 103,000 రూపాయలకు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో ఏపీ, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రేపటి నుంచి ఈ నెల 17 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈ నెల 17న ఉత్తరాంధ్ర, యానంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాకినాడ జిల్లాలో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై వర్షం నీరు భారీగా చేరాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ సూచనలు చేశారు. తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలంటూ రెవెన్యూ పోలీసు శాఖకు కలెక్టర్ ఆదేశించారు. నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.